సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎండి షాదుల్లా ప్రజలకు సూచించారు. పరిధిలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, లేకపోతే ఈ కోవిడ్ రెండో అనేది ఎక్కువ అవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ వాడుకుంటూ డిస్టెన్షన్ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఉండాలని చెప్పేసి మున్సిపల్ నుండి మేము కోరుతున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మాస్కులు ఎవరైతే ధరించారో వారికి 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తాం. మరికి మీరు అవి అన్ని కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది, లేనిపోతే మున్సిపల్ యాక్టివ్ పరంగా మీపై చర్యలు తీసుకోబడుతుందని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా నేను తెలియజేస్తున్నాను. 20 వార్డులో స్ప్రే చేయడం జరుగుతుంది, బ్లీచింగ్ పౌడర్ కూడా వార్డులలో చల్లడం జరిగింది. మరి ఈరోజు ఫైర్ ఇంజన్ తోటి కూడా దుబ్బాక టౌన్లో చౌరస్తల మీద స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వ్యక్తిగత మాస్కులు ధరించి డిస్టెన్స్ని పాటిస్తూ అస్త ఎక్కువ అవుతున్నందున దాన్ని తగ్గించే ప్రయత్నం అంటే మన సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ మరియు షాప్లో వారు ఖచ్చితంగా పాటించాలి, ఎందుకంటే వారి నుండి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది, లేకపోతే మాత్రము ఖచ్చితంగా ఫైన్ రావడం జరుగుతుంది, షాప్ లైసెన్స్ రద్దు చేసి షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది.